గురు వెల్కమ్ టు అవర్ ఛానల్ తగ్గేదేలే షార్ట్స్. ముందుగా ఈ రోజు కొంతమందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని స్టార్ట్ చేశామండి. చికెన్ కర్రీ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేద్దామని అన్ని రెడీ చేస్తున్నాము. మీరందరూ మన ఛానల్లో వచ్చే వీడియోస్ ని చూస్తూ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మీ అందరూ ఇలా నాకు సపోర్ట్ చేయడం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని గాని మన వీడియోస్ ని ఇంత బాగా అభిమానిస్తారని గాని నేను అస్సలు ఊహించలేదు. మన వీడియోస్ చూస్తూ నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ రోజు ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామనగానే వైష్ణవి క్యాటరింగ్స్ కృష్ణ గారు ఆయనే వంటలన్నీ ప్రిపేర్ చేస్తానని ఆయన రెడీ చేస్తున్నారండి అంతా. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ మధ్య నన్ను ఎక్కువగా అడుగుతున్నది మీరు వీడియోలో కనిపించండి అని అంటున్నారు అందరూ. సరే ఓ మంచి సందర్భం చూసి వీడియో ముందుకు వద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈ మధ్యన యూట్యూబ్ లో మన ఛానల్ 3 లక్షల సబ్స్క్రైబర్ మార్క్ ను కూడా దాటింది. మీ అందరికి ఆ విషయం తెలిసిందే. ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుందిలే అని చెప్పి ఇలా ఓ మంచి వీడియో చేస్తూ మీ ముందుకి రావాలని చెప్పి వెయిట్ చేశాను ఇన్ని రోజులు. 100,000 మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కూడా మనం ఇలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశామండి. అప్పుడు వెజిటబుల్ బిర్యానీ తయారు చేశాము. అప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది ఈసారి నాన్ వెజ్ పెట్టమని చెప్పారు. అందుకని ఈసారి చికెన్ ప్రిపేర్ చేయిస్తున్నాను. చికెన్ కర్రీ వండిచ్చేసి బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయిస్తున్నాను. ఇలాంటి ఓ మంచి వీడియోతో మీ ముందుకు రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది నేనేనండి, నా పేరు శ్రీధర్. ఇంకా మనం ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిందండి, సూపర్ గా ఉంది. ఇంకా ఈ బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయినట్టేనండి అంతా. చూడండి ఇది చాలా బాగుంది కదా, సూపర్ వచ్చినాయండి. చూడటానికి చాలా బాగుంది, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కాబట్టి ఇవంతా కొంచెం చల్లారేంత వరకు చూసుకొని వీటినన్నిటిని బాక్స్ లోకి చక్కగా ప్యాకింగ్ చేసేయాలి. ఇక బిర్యానీ రైస్ ని ఇలా ప్లేట్ లోకి తీసి పెట్టామండి, వేడి తగ్గుతుంది కదా అని త్వరగా. ఇంకా ఈ చికెన్ కర్రీని బిర్యానీ రైస్ ని ఇలా బాక్స్ లోకి సర్దుకున్నాం మొత్తం. ఇన్ని రోజులు నేను ఎప్పుడు వీడియోలో కనిపించకపోయినా గానీ మన వీడియోస్ ని లైక్ చేస్తూ ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తున్న మీ అందరికి ప్రత్యేకంగా థాంక్స్ అండి. ఫుడ్ అంతా బాక్స్ లోకి ప్రిపేర్ అయిపోయిందండి, 40 బాక్సులు వచ్చినాయి. ఫుడ్ తో పాటు బటర్ మిల్క్ వాటర్ ప్యాకెట్లు కూడా పెడుతున్నానండి. ఇందులో ఒక బటర్ మిల్క్ ప్యాకెట్, 2 వాటర్ ప్యాకెట్స్, చికెన్ కర్రీ బిర్యానీ ఇలా విడివిడిగా ఒక్కొక్కటి ప్యాకింగ్ చేసేసాము. ఈ ఫుడ్ ప్యాకెట్లు అన్ని తీసుకుని నేను మా తమ్ముడు మంగళగిరి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఇలా అందరికి చక్కగా పంచిపెట్టాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి, ఇదంతా మీరు మన వీడియోస్ ని చూస్తూ నన్ను మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని ఆశిస్తూ ప్రతి వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా మన వీడియోస్ ని చూస్తూనే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ లో ఉంచాలని కోరుకుంటున్నాను. ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి, ఫైనల్ గా అందరికి ఇంకొకసారి థాంక్స్ అండి. ఉంటాను ఇంకా.